ఎప్పుడూ లేని విధంగా జూలైలోనే గోదావరికి భారీ వరద రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం కలిగింది. పోలవరం ప్రాజెక్టు వద్దకు ఆకస్మికంగా భారీగా వరద నీరు చేరుకుంది. పోలవరం స్పిల్వే దగ్గర 30.1 కిలోమీటర్కు గోదావరి నీటిమట్టం చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టు నుండి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అర్ధరాత్రికి 6 లక్షల, సోమవారం ఉదయానికి 12 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో జూలైలో 30 నుండి 50 వేల క్యూసెక్కుల మాత్రమే వచ్చే వరద ఈసారి ఏకంగా లక్షల్లోకి చేరిందన్నారు.